అందరికీ నమస్తే. నేను డాక్టర్ రాజలక్ష్మి, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్, ఆయుర్కల్ప ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అంటే మన కళ్ళు కంటి చూపు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనము ఇవాళ చూస్తున్నాం చాలా చిన్న పిల్లలు కూడా కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తొందరగా 40 ఏళ్ళు పైబడే వాళ్ళందరికీ తొందరగా క్యాట్రాక్తో ఇబ్బంది పడుతున్నారు, చాలా చూపు మందగింపుతో ఇబ్బంది పడుతున్నారు. సో వీటికి చిన్న హోమ్ రెమెడీస్ ఆయుర్వేదంలో చాలా బాగా చెప్తారన్నమాట. సో ముఖ్యంగా మనం కంటి చూపు మందగించేటప్పుడు అన్ని రకాల ఆకుకూరలు మీ డైట్లో బాగా ఇంక్లూడ్ చేసుకోండి. అన్ని రకాల ఆకుకూరలు అంటే పాలకూర, మెంతికూర, తోటకూర లాంటి ఆకుకూరలు. ముఖ్యంగా ఆయుర్వేదంలో పునర్నవ ఆకు అని చెప్తారన్నమాట. అంటే మనం తెలుగులో దాన్ని గలిజేరు ఆకు అంటాం. సో ఈ గలిజేరు ఆకు దొరికితే మీరు రెగ్యులర్గా అది కూర రూపంలో కానీ లేకపోతే ఎనీ సూప్ రూపంలో కానీ ఈ పునర్నవ ఆకును మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అంతేకాకుండా ఉసిరి చూర్ణం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఉసిరి చూర్ణం కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఉసిరి చూర్ణాన్ని 3 గ్రామ్స్ అంటే 1 పావు చెంచా వరకు రెగ్యులర్గా తీసుకుంటే కూడా ఈ చూపు మందగింపు అనేది మనము పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఆయుర్వేదంలో ఒక మంచి హెర్బల్ ఫార్ములేషన్ చెప్తారు. ఇది చిన్నపిల్లల నుంచి అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. అదేంటంటే త్రిఫలాగ్రతం. మనకు ఎనీ ఆయుర్వేదిక్ స్టోర్స్లో ఈ త్రిఫలాగ్రతం అనేది మనకు దొరుకుతుందన్నమాట. త్రిఫల అంటే మనందరికీ తెలిసిందే, ఉసిరికాయ, కరక్కాయ అండ్ తానికాయ అన్నమాట. ఈ 3 కాయల మిశ్రమాన్ని మనము త్రిఫల అంటామన్నమాట. సో ఈ త్రిఫలా చూర్ణంని నెయ్యితో కొంత ప్రాసెస్ చేసి త్రిఫలాగ్రతం అని మనకు స్టోర్స్లో రెడీలీ అవైలబుల్ అన్నమాట. ఎనీ ఆయుర్వేదిక్ స్టోర్స్లో మీకు దొరుకుతుంది. సో ఈ త్రిఫలాగ్రతాన్ని చిన్నపిల్లలైతే 1/2 స్పూన్ ఉదయం, 1/2 స్పూన్ నైట్, 1 అవర్ బిఫోర్ ఫుడ్ తీసుకోవడము. పెద్దవాళ్ళైతే 1 స్పూన్ బిఫోర్ ఫుడ్ అంటే 2 టైమ్స్ అనమాట. 1 స్పూన్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, 1 స్పూన్ బిఫోర్ డిన్నర్ రెగ్యులర్గా వేడినీళ్ళతో తీసుకోవడం వల్ల వాళ్ళ చూపు అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో అవసరమైన వాళ్ళు, ఈ చూపు మందగింపుతో ఇబ్బంది పడేవాళ్ళు ఈ త్రిఫలాగ్రతాన్ని కూడా రెగ్యులర్గా మీరు ఒక ఔషధ రూపంగా తీసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఆయుర్వేదంలో పాదాభ్యంగము అని చెప్తారు. అంటే పాదాభ్యంగం అంటే నథింగ్ బట్ మన ఫుట్ మసాజ్ అన్నమాట. సో రెగ్యులర్గా ఫుట్ మసాజ్ చేసుకోవడం వల్ల చూపు అనేది కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో మీ పాదాలను కొంత గోఘృతంతో రెగ్యులర్గా పడుకునే ముందు మసాజ్ చేసుకోవడం వల్ల అంటే 3 మినిట్స్ to 5 మినిట్స్ రెగ్యులర్గా మీ పాదాలకు కొంత గోఘృతాన్ని అంటే ఆవు నెయ్యిని 4-5 డ్రాప్స్ తీసుకొని మసాజ్ చేసుకోవడం వల్ల కూడా మన చూపు అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో దీంతోపాటు ఆవు నెయ్యినే మనము 2 నాస్ట్రిల్స్లో అంటే మన 2 ముక్కు రంధ్రాలలో 2-2 డ్రాప్స్ రెగ్యులర్గా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల కూడా మనకి చూపు అనేది పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఆయుర్వేదంలో నశ్యకర్మ అంటారన్నమాట. సో ఈ చిన్న చిన్న రెమెడీస్ను మనం పాటిస్తూ ఉంటే మన చూపు అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓల్డర్ ఏజెస్లో కూడా మనం అద్దాలు లేకుండా చక్కగా చూడగలమన్నమాట. సో అవసరమైన వాళ్ళు ఈ టిప్స్ అండ్ రెమెడీస్ను తప్పకుండా మీరు మీ జీవన శైలిలో చేర్చుకోండి.